నమస్కారం అండి. నా పేరు ప్రసాద్ దుగ్గినాల. ఆయన పేరు బాలాజీ పెళ్ళి. మేము అమెరికాలో టెన్నెసీ రాష్ట్రంలో మెంఫిస్ అనే నగరం నుంచి వచ్చాము. అది మిస్సిసిపి నదీ తీరంలో ఉంది. అక్కడ మాకు వెంకటేశ్వర వారి దేవస్థానం ఒకటి ఉంది, ఒక 186 ఎకరాల్లో ఉంది. అక్కడ మేము ఒక కదంబ వనము అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాము. అందులో రెండు ప్రధానమైనవి, ఒకటి అన్నమయ్య విగ్రహం, రెండవది కోటిలింగ క్షేత్రం. అన్నమయ్య విగ్రహం 124 అడుగులు ఎత్తు ఉంటుందండి. ఇది పంచలోహాలతో చేయబడుతుంది. ఆ విగ్రహం 124 ఎలా వచ్చిందంటే, అది 13 అడుగుల హైట్ ఉన్న ఒక మ్యూజియం బిల్డింగ్ పైన విగ్రహం ఉంటుంది. కింద మ్యూజియం ఉంటుంది, అన్నమయ్యని గురించిన మ్యూజియం. తర్వాత దానికి పద్మపీఠం 16 అడుగులు ఉంటుంది. అన్నమయ్య పాదాల దగ్గర నుండి శిరస్సు వరకు 95 అడుగులు ఉంటారు. మొత్తం అంత కలిపితే 124 అవుతుందన్నమాట. 124 అంటే 1, 2, 4 కలిపితే 7, అంటే 7 కొండలకి సంకేతం అది. ఈ 95 అడుగులు ఎత్తు విగ్రహం ఎందుకంటే, అది ఆయన 95 సంవత్సరాల వయసుకి చిహ్నం. 16 అడుగుల పీఠము ఆయన 16వ సంవత్సరంలో స్వామివారి సాక్షాత్కారం కలిగి ఈ రచనలు ప్రారంభించాడు, కీర్తనలు. అలా 32,000 కీర్తనలు రాశాడు ఆయన, మనకు తెలిసింది అది. అందుకని ఇది ఈ విగ్రహం యొక్క ఎత్తుని మనం మిల్లీమీటర్లు మారిస్తే 33,300 మిల్లీమీటర్లు అవుతుంది. అది ఈ 32,000 కీర్తనలకి, తర్వాత ఆయన అమ్మవారి మీద రాసిన శతకాలకి, ఇతర కావ్యాలకి దానికి ప్రతీక అన్నమాట. ఇలా విగ్రహం మేము వెంకటేశ్వర దేవస్థానంలో పెడుతున్నాం. ఎందుకంటే అన్నమయ్య ఆయనకి పరమ భక్తుడు. ఆయన స్వామివారికి ప్రతిఫలాపేక్ష లేకుండా, నేను చేశాననే భావం లేకుండా 32,000 కీర్తనలు రాసి తన పేరు ఎక్కడ పెట్టుకోకుండా స్వామివారికి సమర్పించాడు పాదాలకి. అది మనకి అది చాలా ఆదర్శప్రాయమైన పురుషుడు అన్నమయ్య. అంతేకాకుండా ఆ రోజుల్లోనే 600 సంవత్సరాల క్రితమే ఆయన ఈ కులాలు వీటిని బాగా ఖండించాడు. మనుషులందరూ ఒకటే, ఏ కులంలో పుట్టినా అందరూ విష్ణు స్వరూపాలే అని చెప్పేసి ఆయన నమ్మాడు. అలాగే ఆయన జీవితం అంతా ప్రవర్తించాడు, అదే బోధించాడు. దానికి పాపం ఆయన కష్టాలు కూడా పడవలసి వచ్చింది అలా చేసినందుకు. ఇప్పుడు స్వామివారు ఆయన చేసిన సేవలకి ప్రతిఫలంగా 600 సంవత్సరాల తర్వాత 7,000 మైళ్ళ దూరంలో మా ద్వారా ఆయనకు ఒక స్మారక చిహ్నాన్ని పెట్టిస్తున్నాడు. ఇది మేము పెడుతున్నామని నేను చెప్పను. ఇది వెంకటేశ్వర వారి యొక్క అభీష్టం. దాన్ని మేము కేవలం దాన్ని సహకారం ఇస్తున్నాం అన్నమాట. ఇది అమెరికాలోనే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తర్వాత అంత ఎత్తైన విగ్రహం అవుతుంది. అన్నమయ్య చుట్టూతో కూడా ఇతర వాగ్గేయకారులు పురంధరదాసు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముద్దుస్వామి దీక్షితులు, క్షేత్రయ్య, నారాయణ తీర్థులు, రామదాసు, తర్వాత స్వాతి తిరునాల్, కేరళ నుండి కేరళ మహారాజా, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ముద్దుస్వామి దీక్షితులు, గొప్ప వాగ్గేయకారులు. 8 దిక్కుల్లో 8 మంది ఉంటారు. అదేకాకుండా ఆ కాలం నుండి ఇప్పటి వరకు, అంటే బాలమురళీకృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి వరకు మా ప్రఖ్యాత సంగీత విద్వాంసుల్ని, వాద్యకారుల్ని కూడా విగ్రహాలు, నిలువెత్తు విగ్రహాలు లైఫ్ సైజ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే, మన భావితరాల వాళ్ళకి, అక్కడ పెరుగుతున్న వాళ్ళకి, అక్కడికి వచ్చిన విజిట్కి వచ్చిన వాళ్ళకి, పిల్లలకి, మన ముఖ్యంగా మన హిందూ పిల్లలకి వాళ్ళ పూర్వ చరిత్ర, మనకి ఇక్కడి నుంచి ఎలాంటి సంస్కృతిలోంచి మనం వచ్చామనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థమయ్యి వాళ్ళ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరగాలన్నమాట. అది మా ముఖ్య ఉద్దేశం. ఇంతే కాకుండా ఇంకా ఋషులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, తర్వాత అనేక మంది మన మత గురువులు లైక్ శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్య స్వామి, రమణ మహర్షి, చంద్రశేఖర సరస్వతి స్వామి, అన్నమయ్య, తర్వాత చిన్మయానంద, ఇలాంటి వారి విగ్రహాలు కూడా వాళ్ళకి స్ఫూర్తినివ్వడానికి మేము పెడుతున్నాం. అంతేకాకుండా ప్రఖ్యాత
నాట్యాచార్యులు, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, మోహిని ఆట్టం, కథాకళి, ఈ దాంట్లో బాగా నిష్ణాతులైన వాళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎలాగే దీని చుట్టూ దగ్గర ఒక రింగ్ రోడ్ లాగా ఉంటుంది, దాంట్లో నాలుగు చోట్ల ట్రాఫిక్ సర్కిల్ లాగా పెడుతున్నాం అన్నమాట. మొదటి సర్కిల్లో భారతీయ స్త్రీకి గౌరవం ఇవ్వడానికి మేము ఝాన్సీ లక్ష్మి విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆమె గుర్ర మీద స్వారీ చేస్తూ బేబీని వెనక పెట్టుకుని యుద్ధం చేస్తున్న అట్లుగా విగ్రహం ఉంటుంది. రెండవ దాంట్లో ఛత్రపతి శివాజీ, ఆయన దేశానికి చేసిన సేవలు, ఈ హిందూ మతం నశించకుండా ఆయనకి పడిన కృషి, దానికి ఆయన్ని గౌరవిస్తున్నాం. అలాగే ఒక మన ఫైన్ ఆర్ట్ కల్చరల్ సెంటర్ దగ్గర మన శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం, ఎందుకంటే ఆయన అనేక కళలను పోషించాడు. ఆయన స్వతహా కవి కాబట్టి ఆయన నిలువెత్తి విగ్రహం ఉంటుంది. అలాగే ఇంకొక దాంట్లో రాజేంద్ర చోళుడు, మన చెన్నై తమిళనాడులో కట్టిన మహాబలిపురం వాటిలోను, తర్వాత తంజావూరులోను పెద్ద 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 దేవాలయాలన్నింటినీ ఆయన కట్టించాడు. సౌత్ ఈస్ట్ ఏషియాలో అక్కడ కంబోడియా అక్కడ కూడా ఆయన ప్రభావం ఉంది. అందుకని చెప్పి ఆయన్ని కూడా గౌరవించడానికి మేము నిశ్చయించుకున్నాము. ఇలా ఈ కాంప్లెక్స్లో సుమారుగా వంద విగ్రహాలు ఉంటాయి, చారిత్రకమైన పురుషులు. ఇది కొత్త తరాల నూతన తరాలని స్ఫూర్తి ఇవ్వడానికి. ఇదంతా కూడా పెద్ద ప్రాజెక్టు. అది దానికి ఇప్పుడు అన్నమయ్య విగ్రహం నిర్మాణానికి ఈ మూడు రోజులు మేము హోమాలు అవి చేసి ప్రారంభోత్సవం రేపు 30వ తారీఖున జరుగుతుంది. అన్నమయ్య కాకుండా ఇంకా గరుడ విగ్రహం, తర్వాత కాలభైరవుడు, తర్వాత శివపార్వతులు, పెద్ద పెద్ద విగ్రహాలు 24 అడుగులు, 30 అడుగులు, 18 అడుగులు అలాగా చేస్తారు. కరుణాకర్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మించబడతాయి. ఇవన్నీ కూడా మెంఫిస్కి షిప్లో వెళ్తాయి. అక్కడికి వచ్చి వాళ్ళ కార్మికులే వచ్చి అక్కడ వాటిని అన్నింటినీ స్థాపిస్తారు అన్నమాట. ఇక్కడ గొప్పతనం ఏంటంటే అన్నమయ్య మన ఆంధ్రులకు గర్వకారణం. ఆయన విగ్రహం మన ఆంధ్రదేశంలో ఒక ఆంధ్ర శిల్పి ద్వారా జరుగుతుండడం కూడా ఒక గొప్ప విశేషం. ఇది ఈ కరుణాకర్ గారికి ఈ అవకాశం వచ్చిందంటే స్వామి వెంకటేశ్వర స్వామి ఆయనకి అనుగ్రహించాడని మనం చెప్పుకోవాలి.